ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత కోసం 7 రోజుల పాటు ఢిల్లీలో ఎదురు చూసిన తెలంగాణ మంత్రులు ఎంపీలు హైదరాబాద్ తిరిగొచ్చారు. ధాన్యం కొనుగోళ్లపై 2 రోజుల్లో స్పష్టత ఇస్తామన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గడువు ముగిసినప్పటికీ స్పందించలేదు. దీంతో కేంద్రం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రులు ఎంపీలు. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో టీఆర్ఎస్ బృందం ఈ ఉదయం హైదరాబాద్ వచ్చేసింది. గత శనివారం మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్లు వడ్ల కొనుగోళ్లపై క్లారిటీ కోసం ఢిల్లీ వెళ్లారు. ఏడాదికి ధాన్యం సేకరణ, వానాకాలం సీజన్లో మిగులు ధాన్యం సేకరణపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో చర్చించినా స్పష్టత రాలేదు. ధాన్యం కొనుగోళ్లపై లిఖితపూర్వక హామీకి మంత్రులు పట్టుబడటంతో 2 రోజుల్లో స్పష్టత ఇస్తామన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ముఖం చాటేశారు. అయితే హైదరాబాద్ తిరిగి వచ్చిన మంత్రులు సీఎం కేసీఆర్ తో సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణ ప్రకటించనున్నారు. మళ్లీ సోమవారం లేదా జనవరి మొదటి వారంలో మంత్రులు ఢిల్లీ వెళ్తారని తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికుమార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రవికుమార్ కవిత, రాతపూర్వక హామీ తీసుకుంటామని చెప్పేసి ఢిల్లీకి వెళ్లినటువంటి మంత్రులు ఎంపీల బృందం ఎలాంటి హామీ లేకుండానే హైదరాబాద్ కు తిరిగి రావాల్సిన పరిస్థితి వచ్చింది. దాదాపు వారం రోజుల పాటు మంత్రులు ఎంపీల బృందం హైదరాబాద్ లో నుంచి ఢిల్లీకి వెళ్లినటువంటి పరిస్థితి ఉన్నది. వారం రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసినటువంటి పరిస్థితి ఉన్నది. కేంద్ర మంత్రితో పాటు ప్రధానిని కూడా కలిసి ధాన్యం కొనుగోలుపై ఒక స్పష్టమైనటువంటి హామీతో పాటు లిఖితపూర్వక హామీ తీసుకొస్తామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ కేవలం కేంద్ర మంత్రి తోమర్తోనే మాట్లాడటం జరిగింది, పీయూష్ గోయల్ తో మాట్లాడటం జరిగింది. అక్కడ జరిగినటువంటి సంభాషణలో కేవలం కొంటామని చెప్పేసి మాటపూర్వకంగా హామీ ఇచ్చినప్పటికీ లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని చెప్పేసి ఎఫ్సీఐ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి, ఎఫ్సీఐ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఎంఈయు కుదుర్చుకున్న తర్వాతనే మేము తిరిగి వెళ్తామని చెప్పేసి కూడా కేంద్ర మంత్రికి చెప్పడం జరిగింది. కానీ కేంద్ర మంత్రి రెండు రోజుల్లో అధికారులతో చర్చించిన తర్వాత ఒక స్పష్టమైనటువంటి హామీ ఇస్తామని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి ఉన్నది. కానీ అలాంటి పరిస్థితులు ఆ తర్వాత ఢిల్లీలో కనపడలేదు. మంత్రులు ఎంపీలు ఎంతగా ప్రయత్నించినప్పటికీ మళ్ళీ కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ కానీ ప్రధాని అపాయింట్మెంట్ కానీ దొరికే పరిస్థితి లేకపోవడంతో మంత్రులు ఎంపీల బృందం తిరిగి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆ తర్వాత సోమవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ తో సమావేశం కానున్నట్టు మనకు సమాచారం తెలుస్తున్నది. తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనే దానిపై సీఎం కేసీఆర్ మీటింగ్ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. నిన్న మంత్రులంతా కూడా ఎంపీలంతా కూడా ఢిల్లీలో ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి పరిస్థితి కేంద్రంపై ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వటం లేదు కాబట్టి 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది, మిగతాదంతా కూడా ధాన్యం కొనుగోలు చేస్తాం, అంతా కూడా ఢిల్లీ ఇండియా గేట్ దగ్గర పారబోస్తామని చెప్పేసి కూడా ఢిల్లీలో ప్రెస్ మీట్ లో వెల్లడించినటువంటి పరిస్థితి ఉన్నది. సో చూడాలి సీఎం కేసీఆర్ మీటింగ్ తర్వాత ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది. ఖచ్చితంగా వానాకాలంకు సంబంధించినటువంటి పంటనంతా కూడా కేంద్రమే కొనుగోలు చేయాలి, ఎఫ్సీఐకి ఆదేశాలు జారీ చేయాలి, వెంటనే రాష్ట్రం నుంచి సేకరించాలని చెప్పేసి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టుబడుతున్నది. యాసంగి పంటకు సంబంధించి కొనుగోలు చేయమని చెప్పిన నేపథ్యంలో తెలంగాణ రైతాంగానికి నచ్చజెప్పే ప్రయత్నం చేసుకున్నాము. పంట మార్పిడికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా రాష్ట్రంలో జరుగుతుంది. కానీ వానాకాలం పంటకు సంబంధించినటువంటి పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రం పైనే ఉంది కాబట్టి ఆ స్పష్టమైన హామీ వచ్చే వరకు వదిలేదు లేదని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితిలో సోమవారం జరిగేటువంటి సీఎం కేసీఆర్ మీటింగ్ తర్వాత వచ్చేటువంటి కార్యాచరణ ఏ విధంగా ఉంటుందనేది తెలుస్తున్నది కవిత. రైట్, థ్యాంక్ యూ రవికుమార్.